ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు క్రీస్తునందు జీవించు ఎట్టి వ్యక్తి పాప జీవితమును కొనసాగింపడు మొదటి పఠనము పుణిత గారు రాసిన మొదటి లేఖం రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నుండి మూడవ అధ్యాయము ఆరవ వచనం వరకు మొదటి పఠనము పుణిత గారు రాసిన మొదటి లేఖం రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నుండి మూడవ అధ్యాయము ఆరవ వచనం వరకు నా బిడ్డలారా క్రీస్తు నీతిమంతుడని మీకు తెలియను ఆయనచో సత్ప్రవర్తన కలవాడు ప్రతి ఒక్కడు దేవుని బిడ్డయే అని మీకు తెలిసి ఉండవలెను తండ్రి మనలను ఎంతగా ప్రేమించనో చూడుడు ఆయన మిక్కుటమగు ప్రేమ వలననే మనము దేవుని బిడ్డలమని పిలువబడుచున్నాము యథార్థముగా మనము అట్టివారమే లోకము దేవుని ఎరుగలేదు అందువలననే అది మనలను కూడా ఎరుగదు ప్రియులారా మనము ఇప్పుడు దేవుని బిడ్డలమే కాని ఇక ఏమి కానింటిమో ఇంకనూ స్పష్టము కాలేదు క్రీస్తు దర్శనము ఇచ్చినప్పుడు ఆయన యథార్థ రూపమును మనము చూతుము కనుక ఆయన వలె అగుదమని మాత్రము మనకు తెలియును క్రీస్తునందే తన నిరీక్షణను నిలుపుకొనిన ప్రతి వ్యక్తి క్రీస్తు పవిత్రుడైనట్లే తనను పవిత్రునిగా చేసుకొనును పాపియగు వ్యక్తి దేవుని చట్టమును అని అతిక్రమించిన దోషియగును ఏలనా చట్ట ఉల్లంఘనమే పాపము పాపములను తొలగించుటకే క్రీస్తు అవతరించెనని ఆయన ఎందు ఎట్టి పాపము లేదని మీరు ఎరుగుదురు క్రీస్తునందు జీవించు ఎట్టి వ్యక్తి పాప జీవితమును కొనసాగింపడు పాపము చేయువాడు ఎవడునూ ఆయనను ఎన్నడూ చూడలేదు ఎరుగలేదు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు నేల అంచుల మన ప్రభు విజయమును గాంచిరి ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నుండి ముప్పై నాలుగవ వచనము వరకు మరునాడు ఏసు తన యుద్ధకు వచ్చుటను చూచి యోహాను ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల నా తరువాత ఒకడు రానున్నాడు ఆయన నాకంటే శ్రేష్ఠుడు ఏలయన ఆయన నేను జన్మింపక పూర్వం నుండియే ఉన్నవాడు అని నేను పలికినది ఈయనని గుర్చియే ఈయనను ఇస్రాయేలులకు ఎరుక చేయుటకై నేను నీతితో బాప్తిస్మము ఇచ్చుచున్నాను కాని నేను ఆయనను ఎరుగనైతిని అని పలికెను మరియు యోహాను ఆత్మ పావురమువలే పరమండలము నుండి దిగివచ్చి ఆయనపై నిలిచియుడుటను చూచితిని నేను ఆయనను ఎరుగనైతిని కాని నీతితో బాప్తిస్మము ఇచ్చుటకు నన్ను పంపవలసిన ప్రభువు నీవు ఎవరిపై ఆత్మ దిగి వచ్చి ఉండుటను చూచెదవో ఆయనయే పవిత్రాత్మతో జ్ఞానస్నానము ఇచ్చివాడు అని నాతో చెప్పెను ఇప్పుడు నేను ఆయనను చూచి ఆయనే దేవుని కుమారుడు అని నేను సాక్ష్యమిచ్చుచున్నాను అని సాక్ష్యమిచ్చెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక